ప్రాజెక్ట్ సక్సెస్ అనేది ఒకరి వల్ల సాధ్యం కాలేదండి. ధీరుభాయ్ గారు చెప్పినట్టు మనం డబ్బులు ఉంటే ప్రాజెక్టులు కట్టొచ్చు, కంపెనీస్ పెట్టొచ్చు, ఇండస్ట్రీస్ పెట్టొచ్చు, కానీ ఆ ప్రాజెక్టులు 10 కాలాల పాటు అలాగే నడవాలి, ఎదుగుతూ ఉండాలి. అండ్ ఆ ప్రాజెక్ట్ అనుకున్న టైంలో సక్రమంగా నడవాలి అంటే కంపల్సరీ ఆ ప్రాజెక్టులో ఉండే ప్రాజెక్టులో ఉద్దేశించే ఆయా వ్యక్తులండి. అలాంటి టీం లేకపోతే ప్రాజెక్ట్స్ అనేది సాధ్యం కాదు. లక్కీలీ మాకు మంచి టీం ఉందండి. వాళ్ళందరికీ కూడా మేము మొదట్లో ఏదైతే చూసామో, మా ఆర్కిటెక్ట్ ఏదైతే చూశాడో, మా స్ట్రక్చరల్ ఇంజనీర్ ఏదైతే చూశాడో, మేము ఏదైతే చూసామో వాళ్ళ క్లియర్గా కమ్యూనికేట్ చేయడం జరిగింది. అందరికీ క్లారిటీ ఉంది, ఎండ్ రిజల్ట్ ఏముండాలి అనేది ప్రతి ఒక్కరికి క్లారిటీ ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అనుకున్న టైం కంటే ముందుగా అనుకున్న దానికంటే మంచి క్వాలిటీతో ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఫర్ మై టీమ్ అండ్ మా ఇన్వెస్టర్ అండ్ మా డైరెక్టర్ మనత డైరెక్టర్ శ్యామ్ సుందరేష్ గారు. ఆయన మాటలు కూడా ఫ్యూచర్లో మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ ఈ ఏరియాలో ఉంది. నెక్స్ట్ 1 ఇయర్లో 1000కి పైగా ప్రాజెక్ట్ ఫ్లాట్స్ తోటి మేము ముందుకు రాబోతున్నాము. తొందరలోనే ఈ ఫస్ట్ 6 మంత్స్లోనే మా ప్రాజెక్ట్స్ అనేవి ముందుకు రాబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్స్లో కూడా కొనడానికి కూడా అందరూ ఉత్సాహం చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఫ్లాట్ కొందామని మిస్ అయిపోయిన వాళ్ళు, బస్ మిస్ అయిపోయిన వాళ్ళు, అండ్ వాళ్ళ ఇక్కడ కొన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని రిలేటివ్స్ ఇప్పటిదాకా మాకైనా సేల్స్ కూడా అన్నీ కూడా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ తీసుకొచ్చినాయండి. అందులో 80% 80-20 పెరటో ప్రిన్సిపల్ అనేది మా దగ్గర పనిచేసింది. ఎందుకంటే 80% ఆఫ్ ద సేల్స్ ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ద్వారా జరిగింది. మనం కస్టమర్ని ఒక దేవుళ్ళగా అండ్ కస్టమర్కి అనుకున్నది అనుకున్నట్టుగా కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయితే డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్ అయినా ఎలాంటి మార్కెట్ పరిస్థితులు ఉన్నా, ఎక్స్టర్నల్ సర్కమ్స్టెన్సెస్ ఎలాంటివి ఉన్నా సక్సెస్ అవుతుంది అనే దానికి ఉదాహరణ ఈ ఐసోలాండ్.